ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రాష్టంలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు వచ్చే నెల 8వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని రాష్ట ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేయడమే ఎజెండాగా కేంద్ర ప్రభుత్వం రేపు ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే అర్జీలకు సరైన పరిష్కారం చూపాలని రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్ అమలులో ఉత్తమ పనితీరు ప్రాజెక్టు అమలులో వైఎస్సార్ విశాఖ జిల్లాలు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించాయని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఇకపై ఓటీటీ ప్రసారాల్లోనూ పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా హెచ్చరికల జారీ తప్పనిసరి చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రచురణకర్తలను ఆదేశించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాల ఎన్నికకు రాష్ట ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థానంతో పాటు వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న మండల పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్ కో ఆప్షన్ సభ్యుల ఎంపికపై వేరువేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. జూన్ 8వ తేదీన ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని రాష్ట ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేయడమే ఎజెండాగా రేపు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆ శాఖ సలహాదారు వి శ్రీరామ్, కేంద్ర జలసంఘం చైర్మన్ కుస్విందర్ సింగ్ ఓరా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి శివనందన్ కుమార్, రాష్ట జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొంటారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయం 16,952 కోట్ల రూపాయలతో రూపొందించిన ప్రతిపాదనను రాష్ట ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అందజేసింది. దీనిపై ఈ నెల 25వ తేదీన కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ప్రతిపాదనను క్షుణ్ణంగా అధ్యయనం చేసి త్వరితగతిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే అర్జీలకు సరైన పరిష్కారం చూపాలని రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిన్న ఆయన కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ సతీష్ కుమార్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వచ్చిన అర్జీలు, పరిష్కారం, కీలక శాఖల్లో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ యూనిట్లు పనిచేస్తున్నాయని, వీటిని రాష్ట స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని గోపాలకృష్ణ ద్వివేది తెలియజేశారు. వచ్చే అర్జీల తీరును పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి అవసరమైతే జిల్లా స్థాయి అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. జల్జీవన్ మిషన్ జేజేఎం అమల్లో 2023 సంవత్సరానికి సంబంధించి జల్జీవన్ సర్వేక్షణ్ కింద ఉత్తమ పనితీరు ప్రాజెక్టు అమలులో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్, విశాఖ జిల్లాలు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించాయని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. గత ఏడాది 1వ తేదీ నుంచి ఈ ఏడాది 31వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో 75 నుంచి 100%, 50 నుంచి 75% గృహాలకు కుళాయి కనెక్షన్లు కల్పించడం ద్వారా వైఎస్సార్, విశాఖ జిల్లాలు జాతీయ స్థాయిలో ర్యాంకులు పొందాయని ఆయన నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర జల్జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి ప్రశంసా పత్రాలను పంపారని జవహర్ రెడ్డి వెల్లడించారు. గడిచిన 9 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ది చెందిందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. గుంటూరులో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నామని తెలియజేశారు. స్వాతంత్ర్యం వచ్చిన 65 ఏళ్లలో సాధించలేని విజయాలను మోదీ ప్రభుత్వం కేవలం 9 ఏళ్లలో సాధించిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారిందని, ఆత్మ నిర్భర్ భారత్ కేవలం నినాదం కాదని, సాకారమైందని వెల్లడించారు. రాబోయే 20 ఏళ్లలో భారత్ను ప్రపంచంలోనే అభివృద్ది దేశంగా మార్చేందుకు ప్రధానమంత్రి ప్రణాళికలు రూపొందించారని, మోదీ పాలనలో భారత్ విశ్వగురువుగా నిలుస్తుందని జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఓటీటీలోనూ పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా హెచ్చరికల జారీ తప్పనిసరి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. పొగాకు ఉత్పత్తులను లేదా వాటి వినియోగాన్ని ప్రదర్శించే ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్లలో ప్రతి ప్రచురణకర్త కార్యక్రమం ప్రారంభంలో మధ్యలో కనీసం 30 సెకండ్ల వ్యవధిలో పొగాకు వ్యతిరేక హెచ్చరికలను ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత ప్రచురణకర్తపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ 2వ సంవత్సరం పరీక్షల్లో భాగంగా ఈ మధ్యాహ్నం జరిగే పబ్లిక్ అడ్మినిస్టేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ గణితం పేపర్ 2 పరీక్షలకు సెట్ నెంబర్ 3 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేశారు. సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు రాష్ట ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. ప్రముఖ శైవ క్షేతం శ్రీశైలంలోని ఆధునీకరించిన కరివెన సత్రాన్ని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుతో కలిసి ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు పాతికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చిన ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాహారలేమి నిరోధానికి పలు కార్యక్రమాలు తీసుకుందని పేర్కొన్నారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని మల్లాది విష్ణు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం కింద విజయనగరం జిల్లాలో అర్హులైన వారందరికీ లబ్ది చేకూరాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఎం శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న జడ్పీ సమావేశ మందిరంలో వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, గృహ నిర్మాణం, వైద్యం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ మేరకు రైతులకు వ్యవసాయ పరికరాలు అందించాలని సూచించారు. జిల్లాలో అవసరమైన చోట కొత్త అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. మిషన్ వాత్సల్య పథకానికి జిల్లాలో 14,000, పార్వతీపురం మన్యంలో 9,500 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం నేవల్ బేస్లో ఈరోజు నేవల్ ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ 2023 జరగనుంది. భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ హరికుమార్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. నేవీలో శౌర్య పరాక్రమాలు ప్రదర్శించిన వారికి, నాయకత్వ లక్షణాలు చూపిన వారికి, వృత్తిపరంగా అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వారికి, నిరుపమాన సేవలు అందించిన వారికి రాష్టపతి అవార్డులను ఆయన బహూకరిస్తారు. మొత్తం 33 మందికి పురస్కారాలను అందజేస్తారు. శౌర్య పరాక్రమాలకు సంబంధించి ఇద్దరికి, విధుల్లో చిత్తశుద్ది చూపించినందుకు 13 మందికి, విశిష్ట సేవలకు 16 మందికి, మరో ఇద్దరికి జీవన్ పథకాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి తూర్పు నౌకాదళం భారీ ఏర్పాట్లు చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 28-29 తేదీల్లో వీచిన గాలుల కారణంగా 6 మండలాల పరిధిలో 412 ఎకరాల్లోని వివిధ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని 240 మంది రైతులకు సంబంధించి 36.87 లక్షల మేర పంట నష్టం జరిగిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అలాగే 153 హెక్టార్లలో పలు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. సీతానగరం మండలంలో 16.6 హెక్టార్లలో అరటి, 19.7 హెక్టార్లలో బొప్పాయి, 0.4 హెక్టార్లలో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. కడియం మండలంలో 13.2 హెక్టార్లలో కూరగాయ పంటలు, చాగల్లు మండలంలో 17.8, నిడదవోలులో 61, గోపాలపురం మండలంలో 17 హెక్టార్లలో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. రాష్టంలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు వచ్చే నెల 8వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని రాష్ట ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేయడమే అజెండాగా కేంద్ర ప్రభుత్వం రేపు ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే అర్జీలకు సరైన పరిష్కారం చూపాలని రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా ప్రత్యేకాధికారి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.